హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? ఇంకా ఇక్కడ ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజుది అన్నమాట. ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అలా అవుతుంది. మార్నింగ్ 4:30 అలా నిద్ర లేచేసి స్నానం చేసి ఇంట్లో తులసి కోట దగ్గర మొత్తం పూజ అంతా కంప్లీట్ చేశాను. 6 లోపల పూజ అంతా అయిపోయింది. అంటే మళ్ళీ మేము ఉగాది రోజు బట్టలు అది పెడతామండి, పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి మనం పూజ చేస్తాం కదా. అంటే కొద్దిమంది సంక్రాంతికి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి మొక్కుతారు, మేమైతే ఉగాది రోజే చేస్తాము. ఒకవేళ ఉగాది రోజు కానీ చేయలేకపోయినట్టయితేనా శ్రీరామనవమి చేస్తామన్నమాట. సో ఉగాది రోజు ఇంకా బట్టలు పెట్టాలి, మొత్తం నైవేద్యాలన్నీ వండాలి కాబట్టి మార్నింగ్ 4:30కి వెళ్ళి నిద్ర లేచేసాను. అంటే అంతకుముందు రోజు నైటే మొత్తం ఇల్లంతా కడిగేసి బయటంతా ఇలా మొత్తం తుడిచేసి ముగ్గది కూడా పెట్టేశాము. ఇక్కడ ముగ్గు వచ్చేసి చిలకలు మామిడికాయలు ఉంటాయి కదండి, అలా వేసాం కానీ బట్ అస్సలు కనిపించలేదన్నమాట. కలర్ చాక్ పిస్తూ వేసినప్పటికి కూడా, అంటే మామూలుగా వీడియోలో కాకుండా మామూలుగా చూస్తే కొద్దిగా కనిపిస్తుంది, బట్ వీడియోలో అయితే అస్సలు కనిపించలేదు. కానీ ఎందుకో కొద్దిగా అలా షూట్ చేశాను. మామూలు వేరే ముగ్గు వేసేసి ఇంటన్నా పసుపు ఉంగం పెట్టి ఇంటన్నా కనిపించింటుంది అనిపించింది నాకైతే. బట్ ఒక రెండు చిలకలు వేసి అలా మ్యాంగోస్ వేసాం కానీ బట్ అస్సలు కనిపించనే లేదు. వీడియోకి అయితే ఇంకా అస్సలు పూర్తిగా కనిపించలేదన్నమాట. సో అంతకు ముందు రోజు నైట్ అంటే పండగ రోజు ముందు రోజు నైటే మొత్తం అంతా ఇంట్లో పనవర్క్ అంతా కంప్లీట్ చేశాను. ఇంకా మార్నింగ్ నిద్ర లేచి స్నానం చేసి తులసి కోట దగ్గర ఇంట్లో ఫస్ట్ అయితే పూజ చేశాను. ఇంక ఇక్కడ ద్వారాలకు వచ్చేసి మామిడాకులు కుట్టడం నాకైతే రాదండి, మా వారు కానీ లేదంటే మా బాబు కానీ కుడతారు. ఇంకా వాళ్ళు అందరూ నిద్రపోతున్నారు, నేనైతే నిద్ర లేచేసాను కానీ వాళ్ళందరూ నిద్ర లేదన్నమాట. సో అందుకని ఇంకా మామిడి ఉంటాయి కదా కొమ్మలు, అవి చెక్కేస్తానన్నమాట బయట. అలానే దేవుడి మందిరానికి మొత్తం అలా చెక్కేసి పూజ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేసానమాట. అది ఇందాక చెప్పాను కదా, ముందు రోజు తలుపులకి అంతా మొత్తం పసుపు రాసేసి కుంకుమ పసుపుతో అంతా బొట్లు పెట్టి బాగా అలంకరించేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా 6 కూడా అవ్వలేదు టైమ్స్, అంటే 5:30 లోపలే నా స్నానము పూజ అంతా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాలు అవి స్టార్ట్ చేయాలి. అంటే ఉగాది అనే కాదు, ఏ పండగ కూడా నేను ఫస్ట్ అయితే ఇంట్లో మామూలుగా మనం పూజ చేసుకుంటాం కదండి, వినాయక చవితి అయినా ఉగాది అయినా ఏ పండగ అయినా కూడా ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేస్తాను. తర్వాత ఏదన్నా దేవునికి నైవేద్యాలు చేయడం కానీ ఏదైనా కూడా చేస్తానన్నమాట. అలా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ అని నా ఉద్దేశం. ఇక్కడ అంటే దేవుడి రూమ్లో కూడా మొత్తం ఉన్న పూలన్నీ దేవుడికి అలంకరించేసి మార్నింగే కాబట్టి చాలా ప్రశాంతంగా పూజ చేశాను. అంటే మనకి ఈసారి ఉగాది సాటర్డే వచ్చింది కదా, నేను ఫ్రైడే వచ్చేసి అంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉంటారు కదండి లక్ష్మీదేవి, ఆ విగ్రహానికి అభిషేకం చేసుకుంటాను. అలానే ఫ్రైడే రోజునే శంకుచక్ర దీపాలు వెలిగించుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే కూడా, అంటే సాటర్డే కాబట్టి నెక్స్ట్ డే కూడా నేను అలా తీయకుండా మొత్తం ఆ పూలు ముందు రోజు పెట్టింటాం కదా, ఆ పువ్వులు ఆ దేవుడికి పెట్టింటాం కదా ఒత్తులు అంతా అక్కడ క్లీన్ చేసి మళ్ళీ సాటర్డే కూడా ఆ దీపాలు వెలిగిస్తాను. అంటే ఉగాది రోజు అనే కాదు, ప్రతి వారం కూడా అంటే ఎవ్రీ వీక్ ఇలానే చేస్తారన్నమాట. సో ఇంకా ఫ్రైడే ముందు రోజు అభిషేకం చేస్తున్నాను కాబట్టి ఇంకా సాటర్డే కూడా స్వామివారికి అలా అలంకరించేసి నా దగ్గర ఉన్న పువ్వులతో శంకుచక్ర దీపాలు అలానే మామూలుగా మట్టి దీపం డైలీ వెలిగించే దీపాలని వెలిగించేసి కొద్దిగా అట్టి పనులు నైవేద్యం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేశాను. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాతే మళ్ళీ ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంటలు అవి చేద్దామనేసి, అంటే పండగలు వచ్చేసి వాళ్ళ వాళ్ళకున్న పద్ధతుల ప్రకారం చేస్తారు కదండి, అంటే మనకు పెద్దవాళ్ళు ఎలా నేర్పించారు అలా. మేమైతే ఉగాదికి ఇందాకే చెప్పాను కదా, మేము పెద్దవాళ్ళకు బట్టలు పెట్టి ముక్కుతాం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడ మా ఆయన వాళ్ళ ఇంట్లో కానీ ప్రతి ఉగాదికి ఖచ్చితంగా ఇవి కొన్ని చేస్తారు ఖచ్చితంగా, తర్వాత వాటి తర్వాత మన ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను కాఫీ తాగేసి తర్వాత ఇంక ఇక్కడ వంట స్టార్ట్ చేశాను. ఇక్కడ వడకొచ్చి శనగబాలు నానబెట్టాను అన్నమాట. తర్వాత కొద్దిగా బొబ్బట్లకు పిండి తడిపి పెట్టాను, ఒకవైపు రైస్ పెట్టేశాను, ఇంకొక వైపు పప్పు పెట్టేశాను, ఆలు కూడా ఉడకబెట్టి పెట్టేశాను అన్నమాట ఫ్రైకి. ఇక్కడ బొబ్బట్లకు కూడా పిండి తడిపి పెట్టేసాను. అది దాదాపు ఒక 1 అవర్ వరకు అలా బాగా నానితే బాగుంటుంది కదా, మెత్తగా వస్తాయి కదా బొబ్బట్లు. నాకు మిగతా వంటలన్నీ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ ఈ బొబ్బట్ల దగ్గర కొంచెం భయం అన్నమాట, అవి ఎలా వస్తాయి ఏమో అని. అవి చేసేంతవరకు నాకు టెన్షనే ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ బొబ్బట్లకు అది శనగపప్పు ఉంటుంది కదా శనగబ్యాళ్ళు, అది కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసాను. అలాగే అందులో వాటర్ వస్తుంది కదండి, అదని మనం పడేయకుండా రసంలో కానీ పెట్టుకున్నామంటే, అంటే మేమైతే దాన్ని ఓలిచారు అంటాము, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది వచ్చేసి మనం చేసిన డే కంటే కూడా నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫైనల్గా నేను అంటే మేము పల్లెలు వేస్తామని చెప్పాను కదా, 3 పల్లెలు, వాటికి సరిపోయే అంత మాత్రం చేశానండి. మళ్ళీ అంతా చేస్తే టైం అయిపోతుంది అనేసి పల్లెలకు సరిపోయేంత బొబ్బట్లు కొద్దిగా వడ చేశాను. మళ్ళీ తర్వాత పప్పు అంతా ఒకేసారి చేస్తాం కదా, కొద్దిగా పప్పు, ఇందాక చెప్పాను కదా పోలీచారు, కొద్దిగా ఆలు ఫ్రై, మ్యాంగో రైస్ కొద్దిగా కలిపాను, మామిడికాయ కలిపాను, తర్వాత ఇందాక చెప్పాను కదా ఏమంటారు పోలీల చారు, అదే బొబ్బట్ల చారు అంటాం కదా,
అది ఇది వచ్చేసి ఈరోజు కంటే కూడా నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కూడా నెక్స్ట్ డేకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఇంకా వైట్ రైస్ మళ్ళీ అప్పలం వేస్తాము, అరటిపండు అవంతా పెట్టేసి మేమైతే పల్లెలు వేస్తామండి. ఇవి వచ్చి ఖచ్చితంగా చేస్తామన్నమాట ప్రతి ఉగాదికి, అంటే పల్లెలు వేసే ముందర. దీని తర్వాత మిగతా మన ఇష్టం అన్నమాట, వేరే ఏదైనా కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు, బట్ ఇవి మాత్రం ఖచ్చితంగా చేయాలంటారు. సో ఇవైతే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఇంకా కొద్దిగా పోలీలు, అదే బొబ్బట్లు, సారీ మీరు ఒకరొకరు ఒకలా అంటారు కదా, బొబ్బట్లు వడలు మాత్రం కొద్దిగా చేశాను. పల్లెలు వేసిన తర్వాత మళ్ళీ పూజ అయిన తర్వాత చేద్దామనేసి. ఇంకా మా బాబు కూడా నిద్ర లేచేసిన తర్వాత ఇలా పులిహారాలు మామిడాకులు అంతా అలంకరించేశాడనమాట. ఇలా మన్ గుమ్మానికి మామిడాకులు కట్టి పులిహారం వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కదా చూడ్డానికి. సో ఇంక ఇక్కడ నేను చేసిన వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మేము పూజ కూడా చేసాము. అంటే మేము ఉగాది రోజు కలసం పెడతామండి, బట్టలు పెడతామని చెప్పాం కదా. సో కలసం పెట్టేసి ఇలా మూడు పల్లెలు వేసి, పల్లెలు మనం చేసిన ప్రతి ఒక్కటి అలా స్వామివారి ముందర వడ్డించి సాంబ్రాణి వేసి పూజ చేస్తామన్నమాట. పండగలు కానీ పూజలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే ఒకేలాగా చేసిన కూడా చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయండి. ఒక్కొక్కరు పూజలు ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా. ఇటువైపు వచ్చేసి సంక్రాంతికి ఎక్కువ పెద్దలు ముక్కుతారు ఇక్కడ, అంటే సంక్రాంతికి బట్టలు పెట్టేలా. బట్ మేమైతే ఉగాది రోజు, బట్ ఒకవేళ ఉగాది రోజు కానీ వీలు అవ్వకపోతే సంక్రాంతికి అలా సారీ శ్రీరామనవమికి చేస్తామన్నమాట. ఇక్కడ నేను పల్లెలు వేసి బట్టలు అంతా కూడా అంటే మా హస్బెండ్ ఉన్నారు కదా, మా వారు వాళ్ళ అమ్మ నాన్నకి పెడతామన్నమాట బట్టలు. సో అక్కడ పెట్టేశాను. నేను శారీస్ కూడా ఇవి ఏమంటారు అన్వితా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించానండి. నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ శారీస్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను చేసిన వంటలన్నీ పల్లెల్లో వడ్డించేసి పెద్దవాళ్ళకి తెచ్చిన బట్టలు అక్కడ పెట్టేసి మొత్తం పూజకు కావాల్సినవన్నీ ఇంకా అక్కడ రెడీ చేసిన తర్వాత మా వారు వచ్చి టెంకాయ కొట్టి ఏమంటారు సాంబ్రాణి ఇచ్చేసారు. తర్వాత నేను మా పిల్లలు అలా మొత్తం అందరూ ఇంకా పూజ చేస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము, కాకపోతే ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ ఉంటారు వీళ్ళందరికి ఉగాదికి. బట్ ఇయర్ అయితే మా అమ్మమ్మ లేరు, ఇక్కడ లేరు, హైదరాబాద్లో ఉన్నారనమాట. సో ఇక్కడ అంతా నేను రెడీ చేసిన తర్వాత మా వారు టెంకాయ కొట్టేసి సాంబ్రాణి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు నేను మా పిల్లలు మా ఆడపడుచు అందరం ఒక్కొక్కరు పూజ చేసాము. ఇంకా సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అది పట్టుచీర కాబట్టి అసలు ఇంకా దేవుడి రూమ్లో ఆ దీపాలకి ఆ ధూపంకి మొత్తం అంటే ఎంత వేడిగా ఉండింది అయితే ఆ రోజు. ఇంక ఇక్కడ మామూలుగా ధూపం ఇచ్చేదానికి నా దగ్గర సపరేట్గా ఇలా సాంబ్రాణి వేసేదానికి నా దగ్గర సపరేట్గా ఒకటి ఉంటుంది కదండి, అది ఉంది. కానీ మేమైతే రీసెంట్గానే ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, సో అది ఎక్కడో పెట్టేసాను. ఇంకా టైం అయిపోతుంది, దాని ఒక అది కనిపించలేదని ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి ఇంక ఇది మామూలుగా అయితే అందులో బొగ్గులు అవి వేసి అంత రెడీ చేసుకొని కదా మనం సాంబ్రాణి వేస్తాము. ఇంకా సరే అందులోనే అలానే చేసాము. ఇంకా దానికోసం వెతుకుతూ ఉంటే టైం అయిపోతుంది అనేసి. ఇంకా అలా సాటర్డే కాబట్టి 9 to 10:30 వరకు రాహుకాలం, 10:30 తర్వాతనే పూజ చేయాల్సి ఉంటుంది, లేదంటే 9 లోపల పెట్ చేసేస్తాము కలిసం అది పెడతాం కాబట్టి. ఇంకా 10:10 నాకు అంత పూజ అయిపోయింది ఇంకా, బట్ అది వెతికితే అది అంటే అదే సాంబ్రాణి వేస్తాం కదా అది దొరకనే లేదు. ఇంకా సరే ఏదో ఒకటి అయింది అనేసి ఇంకా అది అందులో సాంబ్రాణి అయితే వేసేసాము. 10:30 పైన అంటే 11 లోపలే మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ మా వారు టెంకాయ కొట్టి సాంబ్రాణి వేసేసారు. తర్వాత నేను మా పిల్లలు మా ఆడపడుచు అందరం హారతి ఇచ్చేసి సాంబ్రాణి వేసి మా పూజ అయితే కంప్లీట్ చేసాము. 10 లోపలే మా పనులన్నీ అయిపోయినప్పటికి కూడా 9 to 10:30 టైం బాగాలేదు కాబట్టి 10:30 తర్వాతే కలిసి మధ్య పెట్టి పూజ చేయాలి కాబట్టి ఇంక అంతలో మిగతా అన్ని రెడీ చేసుకొని 10:30 దాటిన తర్వాతే కలిసం పెట్టి పల్లెలు వేసి బట్టలు పెట్టి టెంకాయ కొట్టి సాంబ్రాణి ఇచ్చే అదే సాంబ్రాణి అంతా వేసి మా పూజ అయితే కంప్లీట్ చేసాము. తర్వాత ఈవినింగ్ వరకు కలిసం అలానే పెట్టి ఈవినింగ్ అలా తర్వాత కలిసంని కదిపేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్నానం చేసి మొత్తం ఆ కలిసం అంతా తీసేస్తాము. మళ్ళీ శ్రీరామనవమికి ముందరే ఆ టెంకాయ అది కొట్టేస్తాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక అందరం కూర్చొని భోంచేసామన్నమాట. అంటే మామూలుగా మనం డైలీ చేసే వంటలు కంటే కూడా పండగ రోజు అదేమో మనం అసలు ఏం టేస్ట్ చేయము, ఆ దేవుడికనే చేస్తాం కదండి, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మామూలుగా ప్రతిసారి నాకు బొబ్బట్లు అంటే అది పోలి అంటాం కదా, అది అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో కొంచెం నాకు నచ్చదు అనమాట. బట్ ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరాయి. సో ప్రతిసారి ఇంక ఎప్పుడు బొబ్బట్లు చేసినా ఇలానే చేయాలనుకున్నాను. చాలా బాగా ఉన్నాయన్ని వడలు కానీ మ్యాంగో రైస్ కానీ అన్నీ. సో అందరం భోంచేసిన తర్వాత ఇంకా ఆవు కూడా వచ్చింది. ఇంక మా బాబు కొంచెం బెల్లం అవంతా ఇంట్లో ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి ఆవు కూడా పెట్టేసి వచ్చాడు. ఇక్కడికైతే డైలీ వస్తాయి అండి, కింద చెప్పాను కదా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో, ఓనర్ వాళ్ళు డైలీ పెడుతుంటారు, ఎన్ని ఆవులు వస్తాయి అన్న ఆవులకి. సో నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా నేను కూడా వీలైనంతరకు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను.
ఉగాది పండక్కి అన్నింటికంటే ముఖ్యమైనది ఉగాది పచ్చడి. బట్ నేను వీడియోలో ఎక్కడ ఉగాది పచ్చడి గురించి మాట్లాడలేదండి, బట్ మేము కూడా ఉగాది పచ్చడి చేసాము, దేవుడి దగ్గర పెట్టి అంత పూజది బాగా చేసుకున్నాము. సో ఈసారి మేము ఉగాది పండుగను ఇలా జరుపుకున్నామన్నమాట, సింపుల్గా హ్యాపీగా. సో అంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.